అక్కనేని నాగార్జున నాగ చైతన్యాలు కలిసి నటించినటువంటి తాజా చిత్రం బంగారు రాజు సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్ తో దూసుకుపోతుంది ఇప్పటికే విడుదలైన కొద్ది రోజుల్లో యాభై కోట్ల వరకు రాబట్టారు అంతేకాదు మంచి టాక్ కూడా అందుకోవడంతో ఈ సినిమా ఘన విజయాన్ని సాధిస్తోంది ఒకవైపు కరోనా సమయంలో కూడా ఇలా వసూలు చేయడం గొప్ప విషయం కాదు సినిమా హిట్ అవడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమంలో నాగార్జున మాటలు జనాల విపరీతంగా ఆకట్టుకున్నాయి రాజమండ్రిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కన్నబాబు ఎంపీ భరత్ నటుడు నారాయణమూర్తి తదితర వ్యక్తులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తున్నారు సినిమా బాగుందని ప్రశంసలు కురిపిస్తున్నారు సోగ్గాడే నాయనకి డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కిచ్చారు సినిమా పరిశ్రమ మీద మంచిగా స్పందించినటువంటి జగన్ కి నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు ఇక మిగతా సినిమా పరిశ్రమకు అన్ని మంచి రేసులేనని చెప్పుకొచ్చారు నాగార్జున చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమా పరిశ్రమకి రెండు కళ్ళు లాంటి వారని చిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం వాళ్ళిద్దరూ జీవించి ఉంటారని బంగారాజు ఈ సందర్భంగా తెలిపారు ఆ తర్వాత ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న సమయంలో సినిమాల్ని మూసివేయకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ సినిమాల్ని ఆడించాలని చెప్పడం నిజంగా గ్రేట్ అన్నారు అన్ని షోలకి పర్మిషన్ ఇచ్చిన జగన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు సంక్రాంతి పండగ అంటే దేవుని పండగ కోడి పందల పండగ సినిమా పండగ సినిమాని కాపాడాలని ఈ నాలుగు రోజులు లాక్డౌన్ లేకుండా కర్ఫ్యూ లేకుండా చేసిన సందర్భంగా రాజు సినిమా సూపర్ సక్సెస్ అయింది మంచి విజయాన్ని అందుకుంది అన్ని సినిమాలకి ఏపీ సర్కారు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఆయన ఆయన మాటలు ఈ కార్యక్రమానికి హైలైట్ గా మిలిచాయి ఇదేమైనా కేంద్రం నుంచి లోకల్ గా ఉన్నటువంటి హీరోల వరకు అందరూ జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేస్తున్నారని చెప్పుకోవాలి ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ ఆయన చెప్పేటువంటి మాటలు కానీ అన్ని పాజిటివ్గా ప్రజల్లోకి వెళ్తున్నాయి జగన్ తీసుకునే నిర్ణయాల్ని ఎంతగా ఒప్పుకుంటున్నారో ఎంతగా మెచ్చుకుంటున్నారో ఇదే ఒక మొచ్చకు ఉదాహరణ అని చెప్పుకోవచ్చు